ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అంటే ప్రతి ప్లేయర్కి చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఫారెన్ ప్లేయర్స్ అయితే ఐపీఎల్ కోసం తెగ వెయిట్ చేస్తారో, ఐపీఎల్ వస్తే ఆక్షన్లో తమకి ఎంత డబ్బులు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తారో. రీసెంట్గా పాకిస్తాన్ క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఐపీఎల్పై తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. నిజానికి మహమ్మద్ అమీర్ అన్న మాటలలో ఎక్కడ కూడా అబద్ధాలైతే లేవు. నిజంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇచ్చి పడేశాడని చెప్పుకోవాలి. పాక్ క్రికెట్ బోర్డు ప్రతిసారి టీమ్ సెలెక్షన్స్లో ఎప్పుడు చూడు సీనియర్ ప్లేయర్లకి అవకాశాలు ఇస్తుంది, కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో యంగ్స్టర్స్ అందరూ చాలా బాగా ప్రదర్శించి ఆ తర్వాత మెయిన్ టీమ్కి డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారు. మెయిన్ టీమ్కి డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లోనే బాగా ఆడుతున్నారు. మీరు బాగా చూస్తే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృణాల్ పాండ్యా ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో బాగా ప్రూవ్ చేసుకొని తమ టాలెంట్ని బాగా డెవలప్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో అవకాశం వచ్చినప్పుడు మాత్రం తామేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ తమ దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. కానీ పాక్ క్రికెట్ బోర్డు మాత్రం అలా చేయట్లేదు. వేరే లీగ్స్ కూడా మనం చూస్తే బిగ్ బ్యాష్ కానీ, ఇంగ్లాండ్ న్యూజిలాండ్ క్రికెట్ లీగ్స్ కానీ వీళ్ళంతా యంగ్స్టర్స్కి చాలా మంచి అవకాశాలు ఇస్తారు. మొత్తం డొమెస్టిక్ క్రికెట్లోనే యంగ్స్టర్స్ని బాగా ట్రైన్ చేసి కరెక్ట్ టైంలో వాళ్ళని ఇంటర్నేషనల్ మ్యాచెస్లోకి తీసుకొచ్చుకుంటారు. కానీ మా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఎప్పుడు చూసినా సీనియర్ ప్లేయర్లకి అవకాశం ఇస్తూనే ఉంది. పోనీ యంగ్స్టర్స్ టీంలోకి వచ్చాక ఏమన్నా బాగా రాని స్తారా అంటే వాళ్ళకి దేశవాళీ క్రికెట్ మీద అంత అవగాహన ఉండట్లేదు. టీంలో అవకాశం దక్కాక కోచ్ల దగ్గరికి వెళ్తూ ఎలా ఆడాలి, ఎలాంటి టిప్స్తో ఆడాలి అనేది ప్రతి ఒక్కటి కోచ్ మీద ఆధారపడి ఉంటారు. కానీ ఐపీఎల్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఐపీఎల్లో బాగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి మంచి టాలెంట్ ఉందని తెలిస్తే ఈజీగా ఇంటర్నేషనల్ క్రికెట్లో అవకాశం ఇస్తున్నారు. సో అలాంటప్పుడు అలాంటి ప్లేయర్స్ ఇబ్బంది పడకుండా చాలా బాగా ఆడతారు. ముఖ్యంగా ఈసారి ఐపీఎల్లో నాకు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృణాల్ పాండ్యా వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఉందని అనిపించింది. అండ్ నాకు కూడా ఐపీఎల్ ఆడాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ బీసీసీఐ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకూడదని చెప్పారు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం ఐపీఎల్లో నేను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ మన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి సవాల్ విసిరాడు. మరి రాబోయే రోజుల్లో పాక్ క్రికెటర్స్ని ఐపీఎల్ ఆడిస్తే బాగుంటుందా లేదా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మహమ్మద్ అమీర్ చేసిన కమెంట్స్లో ఎంతవరకు నిజం ఉంది, అతను చెప్పిన పాయింట్ ఎంతవరకు వ్యాలిడ్ అని అనుకుంటున్నారు, మహమ్మద్ అమీర్ చేసిన కమెంట్స్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ, లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.